నమస్తే అండి, నేను మీ ప్రసన్న హరికృష్ణ. గ్రూప్ వన్ కేసుకు సంబంధించి చాలామంది అభ్యర్థులు బాధతో క్రాస్ రోడ్స్ పైన నిలబడుతూ వాళ్ళు నాకు కాల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ కేసును రిజర్వ్ లోపల పెట్టడానికి కారణాలు జీవో నంబర్ 29 కావచ్చు, నోటిఫికేషన్స్ లోపల ఏదైతే ప్రశ్న పత్రం లోపల ఇచ్చినటువంటి తప్పులు కావచ్చు, అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు. మరి ఈ ప్రశ్న పత్రాల లోపల తప్పులు భవిష్యత్తు సమాజానికి ఎలాంటి సంకేతం? ఎందుకంటే రాబోయే నెల లోపల గ్రూప్ 3 అండ్ దాని తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఇప్పుడు క్వశ్చన్ మార్క్తో ఉన్నటువంటి పరిస్థితి. బికాస్ తెలుగు అకాడమిక్ పుస్తకాలను కూడా ప్రామాణిక పుస్తకాలుగా పరిగణించినటువంటి పరిస్థితి. ఎవరో మాజీద్ హుస్సేన్, అదేవిధంగా అండ్ అడపా సత్యనారాయణ గారి పుస్తకాలు, అండ్ ఈవెన్ నేను కూడా ఒక ఆథర్, నా పుస్తకాన్ని కూడా ప్రామాణికంగా కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు వెన్ కంపేర్ టు తెలుగు అకాడమీ. ఎందుకంటే లక్షల మంది వాటిని నమ్ముకొని గుండె మీద చేతులు పెట్టి వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఇలాంటి తరుణం లోపల తెలుగు అకాడమీ పుస్తకాలు కూడా ప్రామాణికంగా కాదు అని చెప్పేసి వికీపీడియా ఏందండి వికీపీడియా? నేను ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ, రాజధాని కరీంనగర్ అని చెప్పేసి రాస్తాను, అది అలాగే ఉంటుంది. ఎవరైనా మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చి కరీంనగర్ కాదు, దీనికి ఆధారాలు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ హైదరాబాద్ అని చెప్పేసి ప్రామాణికంగా మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేసే వరకు తెలంగాణ రాష్ట్రం యొక్క క్యాపిటల్ కరీంనగర్ గానే ఉంటుంది. కాబట్టి వికీపీడియా లాంటి సోర్సెస్కు అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు తెలుగు అకాడమీ పుస్తకాలు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వరు? అండ్ తెలుగు అకాడమీ అనేది పోటీ పరీక్షల ప్రత్యేకమైనటువంటి పేరుతో కూడా ప్రచురిస్తూ ఉంది కాబట్టి, గవర్నమెంట్ తరఫున ప్రచురిస్తూ ఉన్నది కాబట్టి, తప్పనిసరిగా కొన్ని లక్షల మంది నిరుద్యోగుల యొక్క భవితవ్యాన్ని ఇప్పుడు ప్రశ్నార్థకంగా మార్చినట్లే. కాబట్టి టీజీపీఎస్సీకి నా వైపు నుండి విజ్ఞప్తి. సో చాలామంది నిరాసక్తతో, చాలామంది మనోవేదనతో ఉన్నారు పిల్లలందరూ కూడా. దయచేసి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా మీరు కంటిన్యూ కండక్ట్ చేసేటువంటి విధంగా క్వశ్చన్ పేపర్ సెట్టర్స్ కావచ్చు, అదేవిధంగా ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే మీరు చెప్తున్నారో ఆ ఎక్స్పర్ట్ కమిటీలో ఉన్నటువంటి మెంబర్ ప్రతి క్వశ్చన్ను దానికి డిఫరెంట్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, మనం ప్రశ్నాపత్రం తయారు చేసినప్పటి సోర్సెస్ ఎందుకు స్టాండర్డ్ సోర్సెస్ ఇవ్వరు? మరి ఇంత అంటే ఇంత ఫ్లక్చువేషన్స్ ఎందుకు? సో దయచేసి నిరుద్యోగులు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆల్రెడీ రిజర్వ్లు ఉన్నది కాబట్టి ఎక్స్క్లూజివ్గా ఎవరైతే గ్రూప్ వన్ ప్రిపరేషన్ లోపల ఉన్నారో యూ కెన్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, బికాస్ స్టే వచ్చినా, ఒకవేళ ఎగ్జామ్ జరగాలి అని చెప్పినా, ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పినా మీ ప్రిపరేషన్ తప్పనిసరిగా మీకు అవసరమే కాబట్టి మీరు గ్రూప్ వన్ లోపల ప్రిపరేషన్లో ఉండండి. అదేవిధంగా ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒకవేళ క్యాన్సిల్ అని చెప్పేసి లేదా పోస్ట్ పోన్ అని చెప్పేసి అంటే మేము గ్రూప్ 2 అండ్ 3 చదువుకుంటాం కదా సార్ అని చెప్పి చాలామంది తమ బాధను వెళ్ళగక్కడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక రిజర్వ్ లోపల ఉన్నది కాబట్టి నేను దానిపైన ఎక్కువ మాట్లాడడం కూడా మంచిది కాదు కాబట్టి, దయచేసి టీజీపీఎస్సీ భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు చేయొద్దు అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను టీజీపీఎస్సీకి విజ్ఞప్తి ఇస్తా ఉన్నాను. నిరుద్యోగ సమాజం కొంత మీరు ఎట్టి పరిస్థితుల లోపల కాన్ఫిడెన్స్ను కోల్పోకండి, మనోవేదనకు గురి కాకండి, మీరు ప్రిపరేషన్తో మీరు ముందుకు వెళ్ళండి, మీకు మంచి జరుగుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.